సార్ నమస్తే సార్. నమస్తే అండి. రామచంద్ర మూర్తి గారు, గోల్డ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? బంగారం ధరలు ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి గోల్డ్ కొనడం మంచిదంటారా, లేదంటే కొద్ది రోజులు సైలెంట్గా ఉండడం మంచిదంటారా? మనం రెగ్యులర్గా ఎవ్రీ వీక్ అనాలిసిస్ చేస్తున్నాం కదా సార్. ఈ వీక్ అసలు గోల్డ్ లాస్ట్ వీక్ ఎలా ఉంది, ప్రజెంట్ డే బై డే ఒకసారి చూసుకుందాం ఏం జరిగింది. ఇంటర్నేషనల్ గోల్డ్ను డై ఈ వీక్లీ లోకల్ గోల్డ్ కూడా చెప్తున్నాం. ఇది స్టాండర్డ్ 1 గ్రాము మొన్న ఈ వీక్ స్టార్టింగ్ తీసుకుంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి సోమవారం వచ్చి ఈ స్టాండర్డ్ గోల్డ్ 5470 ఉందండి. 27 తర్వాత ఫిబ్రవరి 88 5467 4 రూపాయలు తగ్గింది. ఇక్కడ ఎందుకంటే ఆ రోజు మార్కెట్స్ అన్నీ కూడా ఈక్విటీ మార్కెట్స్ అన్నీ ఫాలో అయినాయి. సో గ్లోబల్ రిస్క్ ఫ్యాక్టర్ రావటం, ఇన్ఫ్లేషన్ రావటం వల్ల తగ్గింది. అలాగే మార్చి 1వ తారీఖున 5467 దగ్గర క్లోజ్ అయింది. దాని తర్వాత మార్చి 2 5497 పెరిగింది. అవును. సో ఎందుకు పెరుగుతున్నాయి? ఈ లాస్ట్ ఏంటంటే ఒక 10-20 రూపీస్లోనే ఆసిలేషన్ అవుతుంది. తర్వాత మార్చి 3వ తారీఖు 5500 దగ్గర క్లోజ్ అయింది. ఇదే మన ఇంటర్నేషనల్ కూడా ఒకసారి చెక్ చేస్తే లాస్ట్ టైంలో 20వ తారీఖు వచ్చి 1809 దగ్గర డాలర్స్ దగ్గర క్లోజ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ 2వ తారీఖు 27వ తారీఖు 1823 దగ్గర వచ్చింది. దాని తర్వాత పెరిగింది కంటిన్యూగా. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఈ లాస్ట్ వీక్ అంతా పెరిగినాయి. 1836 ఇది 28వ తారీఖు వచ్చింది ఫిబ్రవరి. ఆ తర్వాత క్లోజింగ్ 1వ తారీఖు 1850 దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు 1858 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇప్పుడు 1810 నుంచి 1850 పెరిగింది. దాని ఎఫెక్ట్గా ఇక్కడ ఇంటర్నేషనల్గా ఇండియన్ మార్కెట్ మీద కూడా పెరిగింది. సో ఓవరాల్గా నెక్స్ట్ వీక్ తీసుకుంటే గోల్డ్ ప్రైసెస్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మేజర్గా ఇది 1870-80 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా $30 పెరిగే అవకాశం ఉంది. అలాగే మార్కెట్స్ కూడా పెరుగుతున్నాయి లాస్ట్ వీక్, కాబట్టి ఈ గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో తీసుకుంటే ఇప్పుడు ఇంకా ఒక 5500 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 5800 నుంచి 5900 దాకా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సో పాజిటివ్గానే ఉన్నాయి గోల్డ్ అనేది. సో లాస్ట్ టైం మనకి ఫిబ్రవరి అంతా కూడా డౌన్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు మార్చిలో కొంచెం ఈ మంత్ పెరగటానికి అవకాశాలు కనపడుతున్నాయండి. అయితే మీరు అన్నట్టు ఈ గోల్డ్ అసలు అవసరమా అనవసరమా అని తీసుకుంటే మీకు ఒకటే, మనది హిందూ దేశం, మీరు మన దేవతలు ఎవరిని తీసుకున్నా వాళ్ళందరూ గోల్డ్ వేసుకునే ఉన్నారు. మనకి అసలు గోల్డ్ లేని దేవతలు లేరు. ఎందుకంటే గోల్డ్ మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనిషి ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ కావాలి. కాన్ఫిడెన్స్ ఇచ్చేది మనకి మెయిన్ గోల్డే. ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. రెండోది ఏంటంటే గోల్డ్ని ఇమీడియట్గా మనకి అవసరానికి వాడుకొని లిక్విడ్ క్యాష్ చేసుకోవచ్చు. బ్యాంక్ వెళ్ళి తాకట్టు పెట్టుకున్న 1-2 గంటల్లో క్వాలిటీ చెక్ చేసి మనకి డబ్బులు ఇచ్చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఏం చేస్తాడంటే మనిషి ముందుకెళ్తాడు. కష్టాలు ఏమైనా ఉన్నా ఉన్నాయి కదా మనకి అసెట్స్. ఇప్పుడు మనకి అసెట్స్ ఎలా అయితే మనకి నమ్మకాన్ని ఇస్తాయో ఒక భరోసా ఉంటుంది జీవితానికి. జీవితానికి ఒక భరోసా ఉంటుంది. ఇది అందుకని చాలామంది ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మన యాన్సిస్టర్స్ అందరూ కూడా గోల్డ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళు ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా గోల్డ్ మీద ఏం చెప్తున్నారంటే 20% అసెట్ గోల్డ్ ఉండాలి అనేది చెప్తున్నారు. 20% కనీసం 20% 30% రిలయబుల్. అంతేగాని ఇప్పుడు అసలు ఏమి పెట్టుకోము ఏమి వేసుకోము అనేది ఇప్పుడు కరెక్ట్ కాదనేది చెప్తున్నారు. సో మనకు ఒక 20-30% మన గోల్డ్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరు. సో ఎనీ టైం లిక్విడ్ చేసుకోవచ్చు, కాబట్టి మనం ముందుకెళ్ళగలం. భవిష్యత్ అవసరాలకు కూడా తీసుకుంటుంది. సో దీన్ని ఇది నెగ్లెక్ట్ చేసే సెగ్మెంట్ అయితే కాదనేది మా రీసెర్చ్ అభిప్రాయం, నా వ్యక్తిగతం కాదు. ఈవెన్ పెద్ద పెద్ద రీసెర్చ్ పీపుల్ అందరూ కూడా ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఒక కంట్రీ యొక్క క్యాష్ డిపాజిట్స్ కరెన్సీ అంతా కూడా గోల్డ్ డిపాజిట్ మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు ఈవెన్ ప్రింటింగ్ ఆఫ్ క్యాష్ గోల్డ్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి కంట్రీకి గోల్డ్ ఎంత అవసరమో ఒక ఇంట్లో కూడా గోల్డ్ అంతే అవసరం, గోల్డ్ హోల్డింగ్స్. కాబట్టి అది ఏమి గోల్డెన్గా కొనుక్కోవటం కానీ గోల్డ్ ఇన్వెస్ట్ చేయటం కానీ తప్పు కాదు. అది జాగ్రత్త, అదొక పాజిటివ్ పాయింట్ తప్ప నా దృష్టిలో నెగిటివ్ కాదు అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు అందుకే మనం ఈ గోల్డ్ వీడియోని మనం ఎవ్రీ వీక్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటే ఒక అనాలిసిస్ చేద్దామండి.
థ్యాంక్ యూ సార్. నమస్తే.